వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి దమ్ము ధైర్యం వీళ్ళకి లేదని అనేది వైసీపీ నాయకులు అంటారు. దాంతోపాటు గఫూర్ గారు ఒక విషయం ప్రస్తావించారు ముఖ్యంగా ఇక్కడ. ఒకటి, 2014 నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి, విభజన హామీలకు సంబంధించి కేంద్రం కూడా అంతే నష్టం చేసింది. కాబట్టి ఇద్దరు కూడా శత్రువులుగా చూడాలని అనేది గఫూర్ గారు అంటున్నారు. ఎస్, ఇక ఏంటి దీని మీద ఇన్ని పార్టీల కలయిక అసలు సాధ్యం అవుతుందంటారా? అజిత గారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగింది. దీనికి ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఇవ్వాలి. వైసీపీ నాయకులు మాట్లాడింది నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకంటే సంస్కారవంతంగా వారు మాట్లాడారు. ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే కొన్ని ఆయన మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలను కూడా నేను అంగీకరించి తీరాలి. ఎందుకంటే 2014లో కలిసి పోటీ చేసినటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఆ ప్రామిసెస్ని కీపప్ చేయించుకోలేకపోయినాయి, ఆ ప్రామిసెస్ వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి అని వాళ్ళు 2019లో సమర్థవంతంగా ప్రజలను మెప్పించగలిగారు. అయితే 2019లో సమర్థవంతంగా ప్రజలను మెప్పించగలగటంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితం అయిపోయిన సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక సీటుకి పరిమితమైన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క వైఫల్యాన్ని అండగట్టడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందనే భావించాలి. ఎందుకంటే సక్సెస్ కాకపోతే 23 సీట్లకైనా ఒక సీటుకి పరిమితం కాదు. ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నలన్నీ గెలుచుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. 151 సీట్లతో వచ్చినాయి అవి 2019 చరిత్ర. 2024లో 175 స్థానాలు పొందాలి అని, 175కి 175 స్థానాలు పొందాలని ఆలోచించడం కూడా తప్పని నేను అనను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పు లేదు. మీరు 3 పార్టీలు కాదు 10 పార్టీలు కలిసి వచ్చినా మేము గెలవగలం అని చెప్పడంలో తప్పు లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఉండటంలో నేను తప్పు పట్టను. రేపు జనసేన పార్టీ ముఖ్యమంత్రి అవ్వాలను ఓటంలో తప్పు లేదు. వాళ్ళకి 4% ఓటు వచ్చింది, 2 చోట్ల ఓడిపోయినారు, నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ డెమోక్రసీ. సో మన టీ అమ్ముకునే మన నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటంలో తప్పే ఉంది, గఫూర్ గారు మంత్రి అవటంలో తప్పే ఉంది. అక్కడ కూర్చున్న 4 అందరూ ముఖ్యమంత్రి అవ్వచ్చు, నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎనీబడి ఎవ్రీబడి ఆర్ కాంపిటెంట్ టు బి అ చీఫ్ మినిస్టర్. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా సాధ్యమే. అయితే ఈ 175కి 175 అని అడగటానికి మనకున్న అర్హత ఏంటి, ఈ 4 సంవత్సరాలు ఏం చేశామనేది ప్రజలకి వెప్పించాలి. ప్రజాస్వామ్యవాదులుగా అడిగినప్పుడు చర్చల్లో స్పష్టంగా చెప్పాలి. ఫస్ట్ పాయింట్, గత ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రత్యేక హోదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అయ్యా ప్రత్యేక హోదా రాలేదా, 4 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా ప్రత్యేక హోదా రాలేదా, అయ్యో ఇంకా పోలవరం కట్టలేదా, అయ్యో ఇంకా సిపిఎస్ రద్దు చేయలేదా, అయ్యో ఇంకా ఏంటి రాష్ట్రానికి రైల్వే జోన్ రాలేదని వెటకారం చేసినటువంటి, TV9లో వెటకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇస్తే మెడలు వంచి బీజేపీ పార్టీని మెడలు వంచి తీసుకొస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడలు వంచడం పక్కన పెట్టి నడు వంచి ప్రధానమంత్రి మోడీకి కాళ్ళు పట్టుకొని ఆయన్ని పారాయణం చేసుకుంటున్నారు. మరి ప్రత్యేక హోదా మీరెందుకు పోరాడలేదు, ప్రత్యేక హోదా మీద మీరెందుకు మాట్లాడలేదు, రైల్వే జోన్ మీద మీరెందుకు మాట్లాడలేదు, వెనుకబడిన జిల్లాల తరగతిలో నిధుల మీద మీరెందుకు మాట్లాడలేదు, పోలవరం మీరెందుకు పూర్తి చేయలేకపోయినారు, అమరావతి క్యాపిటల్ విషయంలో నిధులు తెచ్చుకోవటంలో ఎందుకు ఫెయిల్ అయిపోయినారు, బీజేపీ పార్టీకి సాగిలపడి మాట్లాడేటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ. అజిత గారు, నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, జనసేన పార్టీకి బీజేపీ పార్టీ మీద పోటీ చేసే కనీసం పోరాడే శక్తి లేదు, పోరాడరు. ఎందుకు అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్. తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని ఇన్ని అవమానాలు చేసినా, రాష్ట్రానికి ఇన్ని దుర్మార్గాలు చేసినా తెలుగుదేశం పార్టీ ఒక్క స్పష్టమైనటువంటి విధానంతో బీజేపీ పార్టీ మీద పోరాటం చేయదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ప్రతిపక్ష పార్టీని పోరాటం చేయరు, వాళ్ళకి రాజకాంక్ష ఉంది. 4 సంవత్సరాల నుంచి 150 సీట్లు ఉన్న మీరేం చేశారు, మీరేం గుడ్డుకురానికి పళ్ళుతో మినారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్నటువంటి గఫూర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీ పార్టీ చేసినంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ చేయలేదు. ఈవెన్ మిగతా పార్టీలు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కూడా 2-3 తరగతులు ఎక్యూజ్లు అవుతారు. నంబర్ 1 ఎక్యూజ్డ్ బీజేపీ, ఎవరు మాట్లాడరు, తెలుగుదేశం మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైఎస్ఆర్సీపీ అసలు మాట్లాడదు. చాలా స్పష్టంగా మాట్లాడాలి. మాలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు, 1000-2000 ఓట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో ఎదగాలనుకున్న వాళ్ళు, ప్రజల పట్ల నిజాయితీగా మాట్లాడాలనుకున్న వాళ్ళు తప్ప బీజేపీ పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీకి లేదు. ఇది స్పష్టం. కానీ ఒక మాట చెప్తాను అజిత గారు, ఫైనల్ గా నేను ఒక్క నిమిషంలో ముగిస్తా. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని తీసి పక్కన పడేయండి,
ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ పారమౌంట్. సాంప్రదాయ రాజకీయాలు వేరు, ఈ రాష్ట్రంలో పారామౌంట్ ఇంట్రెస్ట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ, జగన్మోహన్ రెడ్డి గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఎలక్షన్ చేస్తారో మన అందరికీ తెలుసు. మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసేస్తారు, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తారు. ఎలక్షన్ ఇక నేను వాట్ నాట్, నేను ఇంకా వ్యవస్థల పేర్లు చెప్పలేను. రాష్ట్రంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఇక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు. రేపు గెలవకపోతే తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. రేపు గెలవకపోతే జనసేన పార్టీ అనేది చరిత్రగా మిగులుతుంది. మూడు పార్టీలకి అనివార్యమైనటువంటి ఎలక్షన్ రేపు 2024లో జరగబోయే ఎలక్షన్. అజిత గారు, మాలాంటి వాళ్ళకి ఏం కాదు బోడుగుండు, మాదేమవుతుంది, మాకేమీ బాదు, బీజేపీ పార్టీకి ఏం బాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంకే లేదు, కానీ చావో రేవో చావాల్సిన పరిస్థితి రేపు ఈ మూడు పార్టీల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే మమ్మల్ని బతకలేదని వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా 20 సంవత్సరాలు మేము రాలేమనండి తెలుగుదేశం జనసేన. అనివార్యమైన పరిస్థితుల్లో చచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు ఒక గుడుకు మీదకి వస్తారు, వచ్చి తీరుతారు. అధికారం లేకపోతే 2024లో ఏ పార్టీ బట్టికి బట్టగలిగిన పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యమైన పరిస్థితి రేపు 2024లో అన్ని పార్టీలు ఒక గొడుగు కిందకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ పార్టీ కలిసినా కలవపోయినా డజంట్ మేక్ ఎనీ సెన్స్, బికాస్ వాళ్ళకి అసలు ఓటు బ్యాంకే లేదు. కేవలం వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్రాసెస్ లో భాగంగానే తెలుగుదేశం అయిన జనసేన అయిన వాళ్ళతో కలిసి ఉంటుంది. కాబట్టి అనివార్యంగా 2024లో అన్ని పార్టీలు కలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి డబుల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం ఉందని నేను అనుకోవటంలా, వారి కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టదు. అజిత గారు, వాళ్ళు ఖచ్చితంగా అత్యంత దారుణమైన ఓటమితో, తెలుగుదేశం కంటే దుర్మార్గమైనటువంటి ఓటమితో ఓడిపోబోతున్నారు అనేది నా అనాలిసిస్. రైట్, గఫూర్ గారు, గఫూర్ గారు, ఇక్కడ ఒక్క విషయం, గఫూర్ గారు ఇక్కడ ఒక్క విషయం. ఇప్పుడు 83, 85 లేదంటే 77 లేదా ఈవెన్ 94 వరకు కూడా పరిస్థితులు వేరు. ఎందుకంటే ఏ పార్టీ నుంచి పొత్తు ధర్మంలో ఏ పార్టీ పొత్తుతోటి గెలిచారో ఆ పార్టీకి కట్టుబడి ఉండే పరిస్థితి. ఈరోజు అసలు సొంత పార్టీకే కట్టుబడి ఉండే పరిస్థితి లేదు, కొంచెం అటు ఇటు అయితే. అలాంటి దాంట్లో 4-5 పార్టీలు కలిపి ఒక వేదిక మీదకి వచ్చి పొత్తు ధర్మంలో రేపు ఎన్నికలు అయిపోయినాక అసలు ఆ పార్టీలు కట్టుబడి ఉంటాయి అంటారా? ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు అన్నింటిలో చూసాము, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా చూసాము, అసలు ఇది సాధ్యం అవుతుంది అంటారా? అజిత గారు, ఈ మన రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి లేదండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీలు అధికారం కోసం క్లెయిమ్ చేస్తున్నాయి, ఏది? వైసీపీ, తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే జనసేనతో కూడా కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మంచిది, నేనేం దాన్ని వ్యతిరేకించడం లేదు. ఆ రకంగా ఉభయలు మాట్లాడుకొని ఒక సామరస్యపూర్వకంగా ముందుకొస్తే ఇంకా ఆహ్వానితగిన పరిణామం అని చెప్తుంది. కమ్యూనిస్ట్ పార్టీల వరకు నేను క్లారిఫై చేశాను, కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కనుక ఉంటే అటువంటి పొత్తులో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండవు. కాబట్టి మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీతో కలిసి పనిచేసేటప్పుడు మీరు చెప్పేటువంటి మాట జనం విశ్వసించరు అనేది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు మాణిక్యాలరావు గారు పాపం, ఆయన ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, అజిత గారు మీరు చెప్పండి, అధికారం జగన్మోహన్ రెడ్డి సీట్లో కూర్చోవాలని, చంద్రబాబు సీట్లో కూర్చోవాలని తగాద ఏందని నాకు అర్థం కాల. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క బాగు కోసం ఏం చేయాలనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలా? ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా భజన చేసే వాళ్ళని మేమెందుకు చేయాలండి? మేమెందుకు ఇటువంటి ప్రభుత్వం కావాలని కోరుకోవాలా? ఏ ప్రభుత్వం చావాలని కోరుకుంటాం మేము? కేంద్రంతో భజన చేసే ఏ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మీకు ముఖ్యమంత్రి పదవి కావచ్చు, కానీ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుపడాలి. కాబట్టే మాణిక్యాలరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆవేశాలు పనికిరావు రాజకీయాల్లో. మీ వెనకాల ముస్లింలు నిలబడాలా? మీ వెనకాల దళితులు, క్రైస్తవులు నిలబడాలా? మీ వెనకాల మైనార్టీలు నిలబడాలా? మీ వెనకాల రాయలసీమ, ఉత్తరాంధ్ర నిలబడాలా? ఈ అన్ని ప్రాంతాలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి పద్ధతిలో ఒక పెద్దన్న పార్టీగా, పెద్ద పార్టీగా మీరు బాధ్యత తీసుకోవాలా? నిజంగా మీరు ఈ రోజు ఏదైతే వాదన చెప్తున్నారో, ఏ 2019 కంటే ముందు గర్జించారు, ఉగ్ర రూపం చూపించారు, తొడలు కొట్టారు బీజేపీకి వ్యతిరేకంగా, అనేక చోట్ల బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడడానికి కూడా వెళ్ళారు కదా. మరి ఇవన్నీ ఎందుకు? మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం? మీరు ఆవేశంగా మాట్లాడితే, ఎవరైనా ఆవేశంగా మాట్లాడతారు. ఇకపోతే అజిత గారు ఏంటంటే, ఈ ఇప్పుడు ప్రస్తుతము వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో కలుపుకుంటే నిలబడతాయంటారా? నిలబడతాయి. నిలబడడానికి ఇక్కడ రాజకీయ విధానాలే గ్రౌండ్ అవుతాయి. ఏమిటి ఆ విధానాలు?
రాష్ట్రం యొక్క అభివృద్ధి, రెండవది రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన పోవాల. ఈ రైట్ రెండు అంశాలు అందరూ అంగీకరించే అంశాలు. ఈ రెండు రైట్ అంశాల మీద రైట్ ఏ ఒక్కరు కూడా గెలిచిన వాళ్ళు ద్రోహం చేసిపోయే పరిస్థితి లేదు. మౌలికంగా ఈ అంశాల మీదనే పోటీ చేస్తున్నాం మనం. రైట్ పోతే గవర్నర్ ఇంకొక గారు, వాదన ఉందండి, ఇప్పుడు సింహం ఒంటరిగా వస్తుంది, మిగతా వాళ్ళు ఏదో గుంపులుగా వస్తారు. ఆ చెప్పే వాళ్ళు నేను చెప్పదలుచుకున్నా, సింహం ఒంటరిగా ఎక్కడ పోరాటం చేయదు, సింహం వేటాడదు ఒంటరిగా, సింహం గుంపులుగానే పోరాడుతుంది. మీకు తెలియదు మీ అజ్ఞానము. కాబట్టి రాజకీయాల్లో కలిసి వచ్చే వాళ్ళను మీరు ఎప్పుడైతే ఎగతాళిగా మాట్లాడతారో పతనమైపోతారు. రైట్ గఫూర్ ఉండదు. గారు, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అందరినీ కలుపుకొని పోయినాడు. ఆ రైట్ గఫూర్ రాజశేఖర్ గారు, పుణ్యమా, మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, అది తెలుసుకుని రైట్ మాట్లాడితే రైట్ రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు, మాణిక్యాలరావు గారు, వేణుగోపాల్ గారు, అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు, వారితో పాటు జస్టిస్ రేవణ్ గారు మహాడిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కేవలం అధికారం కోసం కాదు, అభివృద్ధి, అదేవిధంగా ప్రజాస్వామ్యం, ఆ రెండు ఉండే విధంగా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య వాతావరణం రెండు ఉండే విధంగా పొత్తులు ఉండాలి అని అనేది మహాడిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు మహాడిబేట్. మరి కాసేపట్లో సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీ ప్రారంభమవుతుంది.